అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బులను తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని ఆయన పేర్కొన్నారు. తన వద్దకు చాలామంది పేకాట క్లబ్బులు తెరిపించాలని వస్తున్నారని, వారికి త్వరలోనే పేకాట క్లబ్బులు తెరిపిస్తానని హామీ ఇచ్చానని, ఈ విషయమై చంద్రబాబుతో మాట్లాడతానని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వెల్లడించారు. పేకాట క్లబ్బులు తెరిపించే విషయంపైన ఇప్పటికే తాను కలెక్టర్తో మాట్లాడానని తెలిపారు. ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవితకాలం తగ్గిపోతోందని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసినటువంటి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దీంతో ఈ వీడియోని వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీని చెడుగుడాడుకుంటున్నారు. దాంట్లో భాగంగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అది నాటోని అంతకు చాలా స్టేట్ లో మొత్తం ప్రబంధం చేశారు. సీఎం గారు చూసి తీసుకెళ్లి దీన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి కరోనా టైంలో ఈ ప్యాకర్ లేక దాదాపు రిటైర్ ఎంప్లాయీస్ లైఫ్ స్పాన్ తగ్గిందని చెప్పేసి అని చాలా మంది తెలియజేయడం జరిగింది. పాత ఎస్పీ గారి దగ్గరికి నేను సుధాకర్ బాబు గారు వెళ్ళి క్లబ్ విషయం గారిని తెలియజేయడం జరిగింది. ఆన్లైన్ సేవ ఇదే అనంతపూర్ క్లబ్ ఒకే కాదు, మొత్తం వరకు ప్రకటన చేశారు. దానికి అనంతపూర్ క్లబ్బే కాదనేది కానీ బయట వినిపించింది బాగా. ఎందుకంటే ఇక్కడ బాగా దాన్ని ఎక్స్ట్రీమ్ లిమిట్స్ తీసుకెళ్లి అది రిటైర్మెంట్ ఆఫీసర్స్ కాకుండా మొత్తం అందరూ క్లబ్ పెట్టేసి దాన్ని ఒక ప్యాకెట్ క్లబ్ క్లబ్ అంటే ప్యాకెట్ చేశారు అనేది అదే ఆఫీసర్ చెప్పిన విషయాలు అన్నమాట. అక్కడ వాస్తవం సార్ వాస్తవం అదే. దాంట్లో భాగంగానే ఇక్కడ క్లబ్ లో నేను కోరుకునేది ఏంటంటే అంతా రిటైర్ ఎంప్లాయీస్ ఆప్షన్స్ కాబట్టి ఎలక్షన్స్ లేకోకుండా ఎందుకంటే క్లబ్కి అందరికి సంబంధించింది అంతా ఇక్కడ ఉండే వాళ్ళంతా పెద్దవాళ్ళు రిటైర్డ్ ఆఫీసర్స్ అలాగే సంఘంలో గౌరవం ఉండేవాళ్ళు కాబట్టి ఎలక్షన్స్ లేకోకుండా ఎవరన్నా మంచి వాళ్ళని చూసి ఇంత కోసం అంటే వాళ్ళు వీళ్ళు ఇదే లేకపోతే అంతా కలిసి చేస్తే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి